ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చట్టబద్దమైన సుప్రీంకోర్టు ప్రకటించడాన్ని స్వాగతిస్తూ గోదావరి కని ప్రాంతంలో బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణకు బాటలు పడ్డాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిందని, ఎందుకు బీజేపీ పార్టీ తరపున ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితోటి, అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ, ఆనాడు హైదరాబాద్లో జరిగినటువంటి విశ్వరూప మహాసభలో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవడం లోపల భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం, గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారు, గౌరవ పెద్దలు శ్రీజీ కిషన్ రెడ్డి గారు ఇవాళ ముందుండి ఎస్సీ వర్గీకరణ విషయంలో పూర్తిగా తోడ్పాటుని, సహకారాన్ని అందించినందుకు హృదయపూర్వకంగా రామగుండం భారతీయ జనతా పార్టీ నుండి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దశాబ్దాల కాలం పాటు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తూ ముందుండి నడిపించినటువంటి గౌరవ మందకృష్ణ మాదిగ గారికి, మరి పోరాటంలో వారి జీవితాలని త్యాగం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు నిజంగా కూడా చాలా సంతోషకరం. దళిత సామాజిక వర్గాల్లో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా హర్షించేటువంటి అంశంగా భావిస్తూ, ముఖ్యంగా మరి ఇవాళ దళిత పూర్తి దళిత వ్యతిరేకగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము కూడా సహకారాన్ని అందించుకున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, తప్పకుండా మీరు దళిత సామాజిక వర్గానికి, ఇందులో ఉన్నటువంటి ఉప కులాలకి, అట్టడుగు వర్గాలకి పూర్తిగా న్యాయం జరగాలన్నా, అన్ని ఫలితాలు అందాలన్నా తప్పకుండా మీరు మరి పూర్తిగా సహకారాన్ని ఇప్పుడు అందించాల్సినటువంటి అవసరం, బాధ్యత మీ పైన ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి మీ వంతు బాధ్యతగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏదైతే అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఉన్నదో, అట్టడుగు వర్గాలకి రాజ్యాంగ ఫలాలు అందాలి, అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం పొందాలనేటువంటి వారి యొక్క ఆలోచన ఏదైతే ఉన్నదో, దాన్ని పూర్తిగా 100% ఇవాళ అట్టడుగు వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫలాలు అందాలి, రిజర్వేషన్లు అందాలి. ఇవాళ ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని రంగాలలో దళిత సమాజంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా పొందాలన్నటువంటి సదుద్దేశంతో ఇవాళ ఈ ఎస్సీ వర్గీకరణలో, ఏబిసిడి వర్గీకరణలో పూర్తిగా సహకారాన్ని అందించినటువంటి భారతీయ జనతా పార్టీకి, పెద్దలు నరేంద్ర మోడీ గారికి మరొకసారి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈ కార్యక్రమంలో బీజేపీ, దాని అనుబంధ సంఘాల నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.